కరోనా కర్ఫ్యూను బట్టి మంచి శుక్రవారపు ఆరాధనలు ప్రార్థనలు దేవునికి చెందలేదని దేవుడేమన్నా కోపోద్రేకుడయ్యే అవకాశం ఉందా? అంటే దేవుడికి చెందాల్సిన పూజలు పునస్కారాలు నైవేద్యాలు లేకపోతే అవన్నీ కూడా చెందకపోతే కోపించే అవకాశం ఏమైనా ఉందా? అలాంటి దేవుడేనా మన క్రైస్తవ దేవుడు అని అడుగుతా ఉన్నాను. రైట్, ఈ ప్రశ్న అడగడానికి నిజానికి ఎవరైతే ఎవరికి ఒకవేళ మీరు ఆర్బిటరీగా ప్రశ్న వేసినప్పటికీ లేకపోతే ఎవరైనా సరే దాన్ని ఆన్లైన్ల ద్వారా మీ వద్దకు పంపించినప్పటికీ వారి భావజాలము ఆ ప్రశ్న వెనక దాగి ఉంటుంది. ఒకరు ఒక ప్రశ్న వేస్తున్నారు అని అంటే ప్రీ సపోజిషన్ లేకపోతే ముందే నిర్ణయించుకున్నటువంటి కొన్ని బయస్డ్ ఆలోచనల కారణంగా వచ్చేటటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్న వేసిన వాళ్లకు ఉన్నటువంటి బయస్ ఏమై ఉండొచ్చు అని అంటే, దేవుడు ఒక ప్రాంతానికి, ఒక గుడికి, ఒక గోపురానికి, ఒక రాయికి, ఒక చెట్టుకు, ఒక పుట్టకు, ఒక మనిషికి, ఒక బాబా రూపంలో లేకపోతే ఒక తాయెత్తు రూపంలో లేకపోతే ఒక నూనె బాటిల్ రూపంలోనో లేకపోతే ఒక దైవజనుడిగా పేరు పెట్టుకొని దేవునికి మనిషికి మధ్య నేను మధ్యవర్తిత్వం చేస్తున్నాను అని చెప్పుకునేటటువంటి వారి రూపంలోనో ఏదో ఒక రూపంలో ఒక వ్యక్తిగా, ఒక శక్తిగాను, ఒక వస్తువుగాను, లేకపోతే ఒక ప్రాంతానికి పరిమితమై ఉన్నవాడుగాను, సిమ్ కార్డుల్లాగా ఉన్నవారుగాను అయి ఉంటే మీరు అడిగినటువంటి ప్రశ్న వ్యాలిడ్. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఆయనకు ఆ భోజనం ఊరు పెడతారు, పొద్దున్న లేస్తానే గుడ్ మార్నింగ్ చెప్పి దేవునికి నవ సుప్రభాతం అని ఎవరు చెప్తారు అన్నటువంటి ప్రశ్న వస్తుంది. ఎందుకు అని అంటే, ఒక 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 రాయి, ఒక రప్ప, ఒక చెట్టు, ఒక పుట్ట, ఒక మనిషి, ఒక కానీ ఈ భావజాలము క్రైస్తవ భావజాలం కాదు. ఓకే, క్రైస్తవ భావజాలంలో దేవుడు సర్వవ్యాప్తుడు. దేవుడికి నైవేద్యాలు అక్కర్లేదు, నారికేళాలు అక్కర్లేదు, దేవునికి ఉదయాన్నే లేచి సుప్రభాతాలు పాడక్కర్లేదు. ఆయన కునుకడు, నిద్రపోడు. కనుక దేవునికి పూజలు పునస్కారాలు చేయలేదు కాబట్టి ఆయనకు కొత్తగా ఏదో కోపం వచ్చేసి ఏదో ఇంకేదో చేసేస్తాడు అని అనుకునే భావజాలం క్రైస్తవ భావజాలం కాదు. బయట భావజాలం ఉండొచ్చు, అది ఎంత తప్పు ఎంత ఒప్పు అన్నది వారు చెప్పుకుంటారు, దాంతో మనకు సంబంధం లేదు. కానీ క్రైస్తవ భావజాలం ఏమిటి అని అంటే, దేవుడు సర్వవ్యాప్తుడు. దేవుడు ఇక్కడ నాతో, నా ఇంట్లో నేను కూర్చున్నప్పుడు నాతో ఎంత నిండుగా ఉన్నాడో అంతే నిండుగా స్టూడియోలో మీతో ఉన్నారు, అలాగే విజయభూషణం గారు వారింట్లో ఉన్నప్పుడు అంతే నిండుగా ఆయనతో ఉన్నారు. ఒకే ఒక్క ప్రాతిపదిక, ఆ ప్రాతిపదిక ఏమిటి అని అంటే, ఎందరు ఆయనను అంగీకరించిరో వారందరికీ దేవుని కుంపిల్లలగుటకు అధికారం ఇచ్చిన యోహాను సువార్త మొదటి అధ్యాయం. ఎందరు ఆయనను, ఏయనను, ప్రభువైన యేసు క్రీస్తును మన కొరకు బలిగా అర్పించబడటానికి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మనల్ని మన పాపముల నుండి దేవుని యొక్క కుటుంబములో తిరిగి చేర్చటం కోసం, దేవుని యొక్క అధికారమును తిరిగి మనకి ఇవ్వటం కోసం ఇచ్చినటువంటి ప్రభువైన యేసు క్రీస్తును మన రాజుగా, మన పాలకునిగా, మన పైన నాయకునిగా అంగీకరించిన మరుక్షణము నుండి ఆయన మనతో మనలో ఉండటానికి సంచకరువుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నాకు, నీలో, నాలో, నాతో, నీతో అన్ని చోట్ల, ఇక్కడ అమెరికాలో అన్ని చోట్ల ఒకే సమయంలో వ్యాప్తి చెంది ఉన్నది. ఇంతవరకు చెప్పినటువంటి ఉపమానం గనక చూసినట్లయితే, మన దైవజనులు విజయభూషణం గారు చెప్పినట్లుగా పిల్లవాడికి ఉన్నటువంటి అవగాహన ఏమిటి, దేవుడు అన్నింట్లో ఉన్నాడు అని అంటే రాయిలో ఉన్నాడు, రప్పలో ఉన్నాడు, బాల్లో ఉన్నాడు, చేత్తో ఉన్నాడు, జుట్లో దాన్ని ఏమంటారు, షూజ్ లో ఉన్నాడు, అక్కడ ఇక్కడ నిత్యం పట్టుకున్నాను చూడు అన్న అవగాహన ఉన్న వాళ్ళు ఆ ప్రశ్న వేస్తారు. ఎందుకు అని అంటే, దేవుడు ఒక వస్తువుకు సీమితుడైన వాడు కాదు, ఒక వస్తువులో నిర్బంధించగలవాడు కాడు. దేవుడు అంటాడు, కృతములైనటువంటి మీ చేతుల చేత నిర్మించబడినటువంటి దేవాలయములలో నివసించటానికి నేను ఏమైనా ఒక ఒక ప్రాంతానికి పరిమితిగా ఉన్నవాడిని అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తాడు దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని అంటాడు. కనుక ఆ దేవుడు ప్రతి చోట, ప్రతి వ్యక్తి దగ్గర ఆయన హృదయములలో నివసించగలిగినటువంటి, హృదయములను నేలేటటువంటి రాజుగా ఉన్నాడు. కనుక ఈ కరోనా రావచ్చు, రేపు ఒకవేళ ఈ లాక్డౌన్ ఈ 14 తర్వాత కూడా కంటిన్యూ అయిపోయి జూన్ నెల, జూలై నెల, ఆగస్టు నెల, డిసెంబర్ వరకు మళ్ళీ వచ్చిన క్రిస్మస్ కూడా మనము ఇంతే ఆనందంగా, ఇంతే సంతోషంతో ఇదే టెక్నాలజీని ఉపయోగిస్తూ, ఎందుకంటే క్రైస్తవ భావజాలానికి ఉన్నటువంటి ఆధిక్యత లేకపోతే సుపీరియారిటీ ఏమిటి అని అంటే, టెక్నాలజీ వస్తే, టెక్నాలజీ ఎవడో తీసుకొస్తాడు, నేను వెళ్ళి నా దేవునికి నైవేద్యం పెట్టుకోవటానికి అని వేచి చూడరు. క్రైస్తవ భావజాలం టెక్నాలజీని ప్రభువుకు మహిమకరంగా ఉండటానికి ఏ విధంగా ఆవిష్కరించాలి,
ఏ విధంగా దాన్ని తిరిగి రాసుకోవాలి, ఏ విధంగా దాన్ని ఉపయోగించాలి అన్నటువంటి సృజనాత్మకత ఉన్నటువంటి భావజాలం క్రైస్తవ భావజాలం. కనుక నైవేద్యాలు పెట్టకపోవడం కారణంగా దేవుని ఉగ్రత పెరగటము ఉండదు, నైవేద్యాలు లేకపోతే దాన్ని ఏమంటారు ఆరాధనలు వగేరా వగేరా చేయలేదని దేవుడు కోపోద్రేకానికి గురయ్యేది ఉండదు. ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయం, ఆఖరి విషయం చెప్పి ముగిస్తాను. ఏంటి అనంటే క్రైస్తవ భావజాలంలో ఆరాధన అన్నది దేవునికి అవసరం ఉన్నది కాదు. దేవుడు నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదే, నువ్వు నాకు శ్లోకం చెప్పలేదే, నువ్వు నాకు పల్టీలు కొట్టలేదే, నువ్వు నాకు ఉపవాసం ఉండలేదే, నువ్వు నాకు గాజులు తీసేయలేదే, నువ్వు పొట్టు పెట్టుకున్నావే అని కోప్పడిపోయి నువ్వు పల్టీలు కొడితే సంతోషించేవాడు, లేకపోతే నువ్వు ఆ భోజనం చేయకుండా పోతే సంతోషించేవాడు కాదు మన దేవుడు. అటువంటి దేవుడిని క్రైస్తవ భావజాలము పరిచయం చేయలేదు. ఆరాధన అన్నది దేవునికి అవసరత కాదు, ఆరాధన అన్నది మనుష్యుని యొక్క అవసరత. ఎందుకు అనంటే మానవుడు రొట్టె చేతనే జీవిస్తాడు అని లోక భావజాలం చెబితే, దేవుని నోటి నుంచి వెలువడే ప్రతి మాట చేత జీవిస్తాడు అని దేవుని వాక్య విలువలు చెప్తున్నాయి. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కులోనూ లేకపోతే ఆ వాక్యములో ఉన్నటువంటి గూఢమైన లేకపోతే కేంద్రమైనటువంటి అర్థం ఏమిటి అనంటే, దేవునిని పోలి సృజనాత్మకత కలిగి చేసే ప్రతి పనిలోనూ ఆరాధన భావము, దేవునికి నమ్మకముగా జీవిస్తున్నాను అన్నటువంటి భావము ఉన్నదాన్నే దేవునికి నైవేద్యము, దేవునికి ఆరాధన, దేవునికి అర్పణ. ఈరోజు నేను నా కంప్యూటర్ ముందు కూర్చుని గోడతో మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ నా ఎదురుగా మీరున్నారు, చూస్తున్నారు, పైన నా ప్రభువు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు. నేను చేసే పని, నేను ప్రాణాత్మదేహములతో లేక మనసావాచ కర్మణ ప్రభువుకు అర్పించటానికి, ప్రభువును సేవించటం కోసం చేస్తున్నాను అని ఎరిగితే నేను తప్పక దేవునికి ఇప్పుడు ఆరాధన చేస్తున్నట్లే, అదేవిధంగా మీరు స్టూడియోలో కూర్చొని చేస్తున్నటువంటి ఈ పని దేవునికి ఆరాధన. అలాగే ఎవరెవరైతే వారి వారి టీవీల ముందు కూర్చుని ఈ విషయాన్ని వింటూ వారి ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కోసం ఆకాంక్షిస్తున్నారో వారు కూడా ఈ ఆరాధన అన్నటువంటి భావనలోనే ఉన్నారు. కనుక ఏదో ఒక దాన్ని ఏమంటారు దేవాలయానికి వెళ్ళాలి, లేకపోతే పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి, ఒక సాప కొనుక్కోవాలి దాని మీద కూర్చోవాలి, ఒక నూనెబుడ్డి కొనుక్కొని నెత్తినేసుకోవాలి, అప్పుడు మాత్రమే ప్రభు నా మాట వింటాడు, అప్పుడు మాత్రమే ప్రభు ఆరాధన చేసినట్లు అని అనుకుంటే, దేవుని వాక్యము అటువంటిది చెప్పటం లేదు. ఆరాధన అన్నది దేవుని యొక్క దేవుని వాక్యానుసారంగా మన అవసరత, దేవుని అవసరత కాదు.